ఐదేళ్ల క్రితం రాజకీయంగా విడిపోయిన ఆ అన్నదమ్ములు మళ్లీ కలిసారా తమ్ముడిపై కోపంతో వేరే పార్టీలో చేరిన అన్న మళ్లీ సొంత గూటికి రావడానికి కారణాలేంటి రాబోయే రోజుల్లో ఆ పార్టీలో ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అన్నదమ్ములు కలవడం వెనుక చంద్రబాబు అసలు మంత్రాంగం ఏంటి విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని టీడీపీలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆయన అన్న వైఎస్ఆర్ నాయకుడు కొండపల్లి కొండలరావు మధ్య పార్టీ జెండాలు వేస్తే భగ్గుమంటుంది రాజకీయంగా గత ఐదేళ్లుగా వీరిద్దరూ వేరువేరు పార్టీల్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొండపల్లి అప్పలనాయుడు ఓటమికి అన్నయ్య కొండలరావు ప్రభావం కూడా ఉందని ఆ నియోజకవర్గ ప్రజలు నమ్ముతారు కానీ ఇప్పుడు ఆ సీన్ బొబ్బిలి మాజీ ఎంపీ దివంగత నాయకుడు కొండపల్లి నాయుడు వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన కుమారులు కొండలరావు డాక్టర్ అప్పల్ నాయుడు మొదట్ నుంచి గజపతి నగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు ఇదే క్రమంలో తరువాత కాలంలో ఎమ్మెల్యే సీటు కోసం వీరిద్దరి మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గజపతి నగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీటు ఆశించి కొండపల్లి కొండలరావు సీటు దక్కించుకోలేకపోయారు అయితే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ అప్పలనాయుడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఓటమి పాలయ్యారు అప్పటికే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన కొండపల్లి కొండలరావు తమ్ముడి ఓటమిలో కీలక పాత్ర పోషించారని నియోజకవర్గంలో అనుకుంటారు మళ్లీ ఎన్నికల వాతావరణం మొదలు కాబోతున్న తరుణంలో గజపతి నగరం నియోజకవర్గంలో వైసీపీని కొట్టాలంటే తెలుగుదేశంలో చెల్లా వారంతా ఒకే గొడుగు కిందకు రావాలన్నది చంద్రబాబు మంత్రాంగం ఇందులో భాగంగానే ఇటీవల నిర్వహించిన నియోజకవర్గాల సమీక్షలో గజపతి నగరానికి సంబంధించి కీలక బాధ్యతను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడికి అప్పగించారట చంద్రబాబు అదేంటంటే కొండపల్లి అప్పలనాయుడు సోదరుడు వైసీపీ నాయకుడు కొండపల్లి కొండలరావుని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని వీరిద్దరూ కలిసి వస్తే బాగుంటుందని సూచించారట రాబోయే ఎన్నికల్లో తిరిగి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలని చూస్తున్న డాక్టర్ అప్పలనాయుడికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా మారినా కానీ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టి విజయం సాధించినట్టే కనిపిస్తోంది అంటున్నారు ఇటీవల దివంగత ఎంపీ కొండపల్లి నాయుడు సతీమణి కొండలరావు అప్పల్నాయుడు తల్లి మృతితో తిరిగి రెండు కుటుంబాలు ఒకే వేదికపైకి వచ్చాయి అయితే చంద్రబాబు చెప్పిన మాటను మనసులో ఉంచుకున్న డాక్టర్ అప్పల్నాయుడు తల్లి దశదిన కర్మల అనంతరం తన మనసులో మాటను అన్నయ్య కొండలరావుకి చెప్పి తనని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేలా సఫలీకృతుడయ్యారని అనుకుంటున్నారు అయితే అధికారికంగా ఇంకా ప్రకటన రానప్పటికీ రెండు రోజుల క్రితం కొండలరావు అప్పల్నాయుడుతో పాటు కొండలరావు కుమారుడు శ్రీనివాసరావు చంద్రబాబుని కలిశారు రాబోయే రోజుల్లో పార్టీకి తిరిగి పూర్వవైభవం వైభవం తేవాలని చంద్రబాబు ఇద్దరికీ ఉపదేశించినట్లు సమాచారం గతంలో తన ఎదుగుదలకు తమ్ముడు అప్పలనాయుడే అడ్డంకిగా మారాడని తనను రాజకీయంగానే కాదు ఆర్థికంగా కూడా దెబ్బతీశాడంటూ తీవ్ర విమర్శలు చేసి మరీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీలో చేరిన కొండపల్లి కొండలరావు తిరిగి సొంత గుటికి చేరడం వెనుక ఉన్న రాజకీయ ఒప్పందాలేమిటో అంతుపట్టడం లేదంటున్నారు ప్రస్తుతం కొండపల్లి కుటుంబం చంద్రబాబుని కలవడం వెనుక పరిణామాలు చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో తిరిగి టీడీపీ సీటుని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అప్పలనాయుడు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అదేవిధంగా కొండలరావు కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావుకి రాజకీయంగా స్థానం కల్పించి రాబోయే ఎన్నికల్లో మండల స్థాయి నుంచి నాయకుడిగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం అదే జరిగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గంట్యాడ జెడ్పీటీసీ స్థానాన్ని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు మరి కొండలరావు సేవలు పార్టీకి ఏ విధంగా అందిస్తారో చూడాలి కొండపల్లి కుటుంబం తిరిగి ఒకే గొడుగు కిందకు వచ్చినట్టేనా కొండపల్లి కొండలరావు తిరిగి టీడీపీలో పునరాగమనం అధికారిక ప్రకటన త్వరలో ఉంటుందా అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి గత కొన్నేళ్లుగా గజపతి నగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ గత రెండు ఎన్నికల్లో కూడా సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఈసారి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు పార్టీ కార్యాలయాన్ని విడిగా ఏర్పాటు చేసి నిత్యం ప్రజల్లో ఉంటున్న కరణం శివరామకృష్ణకు ఈసారైనా పార్టీ సీటు కేటాయిస్తుందా లేదా కొండపల్లి కుటుంబం ఒక్కటవడంతో తిరిగి శివరామకృష్ణ సేవలు పార్టీ కోసం వినియోగించుకుంటుందా అన్నది చూడాలి